గుడ్ ఈవినింగ్ వావ్ అంటే వినోదం వావ్ అంటే విజ్ఞానం వావ్ అంటే ఉల్లాసం వావ్ అంటే ఉత్సాహం వెల్కమ్ టు వావ్ మంచి కికిచే గేమ్ షో ఫ్రెండ్స్ ఈ రోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి నాతో 4 రౌండ్స్ ఆడడానికి 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని బుల్లి తెరపై ఎంటర్టైన్ చేస్తున్న 4 యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ సునంద, రితేష్, సంయుక్త అండ్ కృష్ణ. ఓకే, సో కృష్ణ, సంయుక్త, రితేష్, సునంద. Yes sir. ఫస్ట్ టైమా వావ్ కి? ఫస్ట్ సార్, మా సీరియల్ టీమ్ తో వచ్చాను సార్. అప్పుడు ఓన్లీ తల ఊపడాను సార్. సెకండ్ టైం వైఫ్ తో వచ్చాను సార్. చూసి పక్కన నవ్వుతూ ఆడాను సార్ హ్యాపీగా. ఇప్పుడు మాట్లాడుతూ నవ్వుతూ తలుపుతున్నాను సార్. రితేష్, వాట్ ఇస్ హ్యాపెనింగ్? హ్యాపీగా ఉన్నాను సార్. కరోనా వల్ల ఇంట్లో ఉండి చాలా నేర్చుకున్నాను సార్. పొట్ట పెంచారు సార్? పొట్ట కూడా పెంచాను సార్. పిల్లల్ని కూడా ఎలా పెంచాలి నేర్చుకున్నాను సార్ ఇంట్లో. బేసిక్ ఎవరే కొరియోగ్రాఫర్? అప్పట్లో బాగా ఊపేవాడిని సార్. ఏమవుతున్నారే ఆర్టిస్ట్ గా వచ్చిన తర్వాత అది మర్చిపోయా ఇది మర్చిపోయా ఇలా అయిపోయా సార్. అట్ ది సేమ్ టైం అవకాశం వస్తే వదలవు కదా. డెఫినెట్లీ సార్, అదే అంటున్నాను. గుడ్ హరితేష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ కెళ్దాం. సో కృష్ణ, అదేంటా 2.5 lakhs ఎలాగ పోగొట్టుకున్నావు? సినిమా ఛాన్స్ అని చెప్పారు సార్. అబ్బా, బ్యాంకాక్ అన్నారు సార్. థాయ్ మసాజ్ అని కక్కుర్తిపడి ఉంటాడు సార్. నన్ను కూడా తీసుకెళ్తానన్నారు సార్. నన్ను కూడా తీసుకెళ్తానన్నారు సార్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సార్. 2013 లో. ఓకే. సో నాకు ఎక్కడో కలిసే టీమ్, మ్యూచువల్ ఫ్రెండ్స్ లో. సో కలిస్తే ఇట్లా సినిమా చేస్తాను చేస్తా ఉంటుంది. రాగానే ఫస్ట్ ఇండస్ట్రీకి రాగానే ఫస్ట్ సినిమా అంటే అలా 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 ఊహించుకున్నా. సో ఒక్కసారి డబ్బులు అడిగాడు, ఇలా పాస్పోర్ట్కి ఒకసారి అని, వీసాకి ఒకసారి అని, తర్వాత ట్రైన్కి వెళ్తున్నావని. వీసా పాస్పోర్ట్ తీసుకున్నాక ట్రైన్కి వెళ్ళగలుగుతారు నాకు అర్థం. బ్యాంకాక్ ట్రైన్కి వెళ్తావా? ఆయన చెప్పాడు. నువ్వు నమ్మావు? అదే కదా, అందుకేదో పోయింది. 2.5 ప్యాషన్, ఆర్టిస్ట్ అవ్వాలి పిచ్చి అంటే తప్పకుండా తెలియని ఒక ఫీల్ వచ్చేస్తుంది కదా. ఇంకా అప్పుడు ట్రైన్ అన్నా సైకిల్ అన్నా నమ్మేయడమే. సో అలా కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం 2.5 lakhs అయింది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. బా, మళ్ళీ ఇంతవరకు దొరకలేదా? ఇప్పటివరకు దొరకలేదు సార్, ట్రై చేస్తున్నారు. గుర్తుపెట్టుకో, వాడు ఎక్కడికి పోడు, ఏదో ఒక రోజు నీ డేట్స్ కోసం మళ్ళీ వస్తాడు. కరెక్ట్ సార్, అంతే. సో ఎస్ 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 ఎస్. అండ్ ఇద్దరు బ్లాక్? అమ్మో, ఓకే. సంయుక్త, యు ఆర్ సామ్ కదా? Yes sir. సామ్, 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 సామీ. ఇంట్లో వాళ్ళు సమ్ము అని పిలుస్తారు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ బయట అందరూ సామ్, సామీ అని పిలుస్తారు. ఓకే, హౌ మీరు ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్? నేను యాక్చువల్ చిన్నప్పటి నుంచి నాకు యాంకరింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి బాగా వాగుతూనే ఉంటాను. అండ్ నా వాయిస్ అందరూ, అమ్మ కొంచెం అందరం ఇక్కడే ఉన్నాం దగ్గర చిన్నగా మాట్లాడి, ఇప్పుడు కూడా యాక్చువల్ గట్టిగా మాట్లాడుతున్నాను. సో యు స్టార్టెడ్ విత్ యాంకరింగ్? Yes sir. నా ఇంటర్ అయిపోయిన వెంటనే 2008 లో నేను హైదరాబాద్ రావడం జరిగింది.
నా నిజంగా అది నేను ఎప్పటికీ మర్చిపోలేని ఇదన్నమాట. ఆడిషన్స్ కి వచ్చాను విత్ ఇన్ థర్డ్ డే నాకు కాల్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్, మీరు వచ్చి జాయిన్ అవ్వాలి. గుడ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సర్. అండ్ ఫైనల్ గా yes Sunanda. Sunanda Sununda. హాయ్ సర్. Sununda తెలుస్తుంది. బొమ్మాలి జాగ్రత్తగా ఉండాలి, ఒక్క దెబ్బ కొట్టిందంటే బొమ్మాలిని. సో ఎక్కడి నుంచి వచ్చింది సున్నుండా? వైజాగ్ సార్. అదే ఎవరు నిక్ నేమ్, ఎవరు ఇంట్లోనా బయట వాళ్ళ? లేదు అగోండి, మేమిద్దరం కలిసి ఒక సీరియల్ చేసాం సార్, స్టార్టింగ్ ఫస్ట్ సీరియల్. ఓ, అది కూడా మీ ఇద్దరు, ఐ థింక్ ఏదో చదివాను, కో ఆర్టిస్టుల్ని బాగా ఆట పట్టించడం. వీళ్ళిద్దరు మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా అయిపోయిందే వాళ్ళ పని. ఆల్రెడీ ఏంటి అలరే ఉంది సార్, షీఈస్ హైపర్ యాక్టివ్ యాజ్ వెల్, నేను కూడా కొంచెం యాక్టివ్ బాగా. సో నాకు ఎవరైనా తోడు దొరికితే అల్లర్ చేసినాలో అది ఇంకా వేరేగా ఉంటుందన్నమాట. సో మధ్యలో బక్ర అయ్యేది మా మామయ్య క్యారెక్టర్ చేసేవారన్నమాట. పాప ఆయన లుంగి కట్టుకున్న లుంగి లాగేయడం, ప్యాంట్ లాగేయడం. సో మీ ఇద్దరు ఉండగా నాకు ఎవరైనా మామయ్య క్యారెక్టర్ అడిగితే నేను చేయను. మిమ్మల్ని ఏం మేము ముట్టుకోం, ఎందుకంటే నా లుంగితో చాలా గొడవ ఉంది. మరి మీరు తనకేం పెట్టలేదు నిక్ నేమ్? ఎస్వి అంటాం సార్, ఎస్వి ఒక స్టోరీ ఉంది మాట. సో కార్ డ్రైవ్ చేసినప్పుడల్లా ఎస్వి అని అంటాం అంతే. సో తనకి అది భయం మాట, ఎస్వి అనే అది వర్డ్ ని. ఎందుకు భయం ఎస్వి అంటే? నా పేరు ఎస్వి కృష్ణారెడ్డి సార్. సో ఒక మా కజిన్ ఉండేవాడు యాక్చువల్లీ, ఆయన సూసైడ్ చేసుకు చనిపోయాడు. అయ్యో. అయితే తర్వాత నేను రూమ్ లో సింగిల్ గా ఉండేవాడి, నేను పడుకున్నప్పుడల్లా నాకు ఆ ఎస్వి వాడు నన్ను అలా పిలిచేవాడు, హీ యూజ్ టు కాల్ మీ ఎస్వి ఎస్వి. సో నాకు ఎక్కువ వినిపించేది అది. ఇట్స్ అ ఫీల్ అంతే. సో ఆ రోజు నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా ఎస్వి. వెరీ గుడ్, ఎందుకంటే మీరందరూ తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ సో మచ్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, ష్యూర్, గేమ్ లోకి వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే బజర్ రెడీ, పాప్కార్న్ రెడీ, మీరు రెండు అక్షలతో వచ్చేయండి, నేను రెడీ. రెడీ, కట్ చేస్తే. హీరో ఓ యువ వడ్డీ వ్యాపారి, భార్య అంటే ప్రాణం. చాలా కాలం తర్వాత హీరో భార్య గర్భవతి అవుతుంది. ఎంతో సంబరంతో ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ సర్పంచ్ భార్య హీరో భార్యను అవమానించడమే కాక తోసేస్తుంది. దాంతో హీరో రగిలిపోయి సర్పంచ్గా పోటీ చేసి గెలుస్తాడు. కట్ చేస్తే సర్పంచ్ హత్య కేసులో హీరోని పోలీస్ అధికారి లంచం అడుగుతాడు. దాంతో తెలివిగా మన హీరో పోలీస్ అధికారి అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. కట్ చేస్తే స్థానిక ఎమ్మెల్యే హీరోని బెదిరించి హీరో భార్యను అవమానిస్తాడు. దాంతో ఆవేశంతో హీరో ఎమ్మెల్యేని చంపేసి ఎన్నికల్లో పోటీ చేసి తానే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఎప్పుడో తెలిసిపోయి ఉండాలి. రితేష్ కి తెలిసినా తెలియకపోయినా ఫేస్ మాత్రం ట్రై చేస్తున్నా. టైటిల్ తెలిసిందా? తెలుగు సినిమా సార్. అబ్బా అదే కదా సార్. నో, సినిమా పేరు కూడా చెప్తా. చాలా స్మార్ట్ గా అయ్యే బాగా. ఇది వార్డు సార్. ఓకే సార్, నువ్వేం చెప్పొద్దమ్మా, టైటిల్ చెప్పు బ్రదర్. నేనే రాజు, నేనే మంత్రి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్. ఈ సినిమా ఆవిడికి ఎన్నో సినిమా. ఎస్ చెప్పేనా? నీకు రాదని నాకు తెలుసులే. ఎందుకు నీకు వచ్చా? 50 సార్. 50? హా, అక్కడ 40. yes, very good. రాధమ్మా రాధమ్మా రావే రాధమ్మా, నా గెలుపు నా ఆనందం నీదే లేవమ్మా. 50వ సినిమా. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో సర్పంచ్ గా ఎవరు నటించారు? సర్పంచ్ నొక్కాడు మరి. అశుతోష్ రాణా. సరే, నొక్కావు, దా 40,000 మాకేసి. సార్ ఏదో కొంచెం చెప్పాను కదా సార్, హెల్ప్ చేయొచ్చు కదా సార్. ఎనీ ఐడియా?
నవ్వేవర్ కదా నవ్వటం వరకు తెలుసు తప్ప హీరో మాకు మీకు వచ్చింది క్వశ్చన్ మాకు వచ్చిందా ఏంటి సేమ్ కేటగిరీ సార్ నో ప్రాబ్లం ప్రదీప్ రావత్ ఓకే క్వశ్చన్ నంబర్ 3 ఈ సినిమాలో అస్తోష్ రాణా పాత్ర ఏమిటి సార్ హోమ్ మినిస్టర్ సార్ రైట్ ఆన్సర్ అమ్మా థాంక్యూ क्वेश्चन नंबर 4 ఈ సినిమాలో కేథరిన్ త్రిస ప్రొఫెషన్ ఏంటి అక్కడ నొక్కిచాడు మళ్ళీ న్యూస్ రిపోర్టర్ సార్ మన ఆన్సర్ ఇచ్చాను కదా సార్ కొంచెం ఊపు ఎక్కువైంది సార్ రిపోర్టర్ సార్ అదే న్యూస్ రిపోర్టర్ యాంకర్ న్యూస్ యాంకర్ న్యూస్ యాంకర్ సార్ ఎలా మిస్ అయిపోయారు మీరు ఫాస్ట్ గా ఉండాలమ్మా ఏ మీ అంత ఫాస్ట్ కాదు నేను ఇచ్చేయమ్మా 40 సో ఫైనల్ గా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు ఆవిడ ఆయన ఫాస్ట్ కొడేస్తున్నాడు సర్లే సీనియర్ సిటిజన్స్ అంతే ముసలి తాతా చెప్పు ఆన్సర్ చెప్పు తేజ సార్ సార్ రైట్ ఆన్సర్ పాప్కార్న్ తీసి డబ్బులు తీసుకోండి సో మంచి సినిమా బాగానే చెప్పారు కొంచెం సునంద రెండైనా చెప్తుంది అనుకున్నాను నువ్వేమో ప్రదీప్ రావత్ అశుతోషం చేసావు అశుతోష్ని ప్రదీప్ రావత్ని చేసావు బట్ స్టిల్ 40,000 గెలుచుకుని ఈ రౌండ్ అయ్యేటప్పటికి యూఆర్ 10,40,000 సునంద 9,20,000 ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి చూసుకుందాం అంతే సో మీరు రెడీయా రెడీ సార్ yes sir సో వచ్చేయండి 2,00,000 తీసుకోండి కట్ చేస్తే హీరో ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపే కుర్రాడు తను ఐటీ జాబ్ చేయాలన్న తల్లిదండ్రుల కోరిక మేరకు హైదరాబాద్లో ఉండే తన తల్లి స్నేహితుడైన ఒక వ్యక్తి ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేయడానికి హైదరాబాద్కి బయలుదేరతాడు ఆ ప్రయాణంలో అతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది ఆ అమ్మాయి ఎవరో కాదు తన తల్లి స్నేహితుడి కూతురే కట్ చేస్తే రోజులు గడిచే కొద్దీ హీరో హీరోయిన్ మీద ప్రేమను పెంచుకుంటాడు కానీ సడన్గా హీరోయిన్కి వేరే అబ్బాయితో నిశ్చితార్థం కుదరడంతో హీరో హార్ట్ బ్రేక్ అవుతుంది హీరో ఈ విషయాన్ని తన ఫ్రెండ్ అయిన హీరోయిన్ ఫాదర్తో షేర్ చేసుకుని తన లవ్ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయమంటాడు కట్ చేస్తే మెల్లమెల్లగా హీరో వైపు ఆకర్షితురాలైన హీరోయిన్ ఒకరోజు హీరోకి తన ప్రేమను వ్యక్తపరిచి హీరోతో పెళ్లికి సిద్ధపడుతుంది కానీ మనసు మార్చుకున్న హీరో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు తిరిగి కొద్ది రోజులకు హీరోను వెతుక్కుంటూ వెళ్ళిన హీరోయిన్ చివరికి హీరోని కలుస్తుంది దాంతో కథ సుఖాంతం అవుతుంది ఓకే హలో గురు ప్రేమ కోసం yes ఓకే క్వశ్చన్ నంబర్ 1 ఈ సినిమాలో హీరో నేటివ్ ప్లేస్ ఏది హీరో నేటివ్ ప్లేస్ ఆ వైజాగ్ రండి 40,000 ఇవ్వండి వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్ నేటివ్ ప్లేస్ కాకినాడ మిస్ అయిపోయావు మీ ఊరే మర్చిపోయావు ఊరిని మర్చిపోయా సార్ క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు దేవశ్రీ ప్రసాద్ రైట్ ఆన్సర్ ప్రేమ కోసమే రాగుండెల్లో కట్ట ప్రేమ దేశమే థ్యాంక్ యూ ఇచ్చారు 40,000 నవ్వుతూ ఇవ్వచ్చు కదా
ఇంకెప్పుడు నా ఓకే ఓకే. మూడో ప్రశ్న, ఈ సినిమాలో ఐడియా చెప్పు ఫ్రెండ్ అనే పాటను పాడిన గాయకులు ఎవరు? ఓకే, రామ్ రామ్ అండ్ ప్రకాష్ రాజ్ గారు. రైట్ ఆన్సర్. నీది నీకు ఇచ్చా, ఎక్కువ ఆనందం పడుతుంది. థ్యాంక్ యూ. సో మూడైపోయాయి. నాలుగో ప్రశ్న, ఈ సినిమాలో హీరోయిన్ ని ఎంగేజ్మెంట్ చేసుకోబోయే ఆ కార్తిక్ పాత్రలో నటించింది ఎవరు? నొక్కు, ఇందాక నేను నొక్కాను కదా. గెస్. నోయల్ సార్. నోయల్. నేను చెప్తాను సార్. ఏంటది? నోయల్ షాన్. రైట్ ఆన్సర్. సో ఫైనల్ గా రెడీ, ఈ సినిమాలో రీతు పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరు? ప్రణీత సార్. ప్రణీత. ఫుల్ నేమ్? ప్రణీత సుభాష్. బా, ఇది మాత్రం గుర్తుంది, నోయల్ మాత్రం గుర్తులేదు. సార్, అమ్మాయిల పేర్లు మాత్రం గుర్తుంటాయి చూసారా. ఇచ్చేయమ్మా. సార్, నేను ఇవ్వాలి. ఆవిడ ఆవిడే. పెద్ద పెద్ద కళ్ళతో నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే. సో డబ్బులు తీసుకుని, పాప్కార్న్ తీసుకుని హ్యాపీగా మీ పోడియం స్కెళ్ళిపోండి. బుల్లి బుల్లి మనసు తాకి. ఆహా సంయుక్త, మాకిచ్చావు ఆయనకిచ్చావు టోటల్గా, ఇప్పుడు నీ అకౌంట్లో 880,000. కృష్ణ, నువ్వే లీడ్లో ఉన్నావు, 1,80,000. పర్లేదు సార్, ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి కదా. మరే పోగొట్టుకోవడానికి, ఎందుకంటే సెకండ్ రౌండ్ ఈజీ, ఆ లక్ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ 2 లక్షలు సేవ్ చేసుకోవచ్చు. సో మీతోనే మొదలవుతుంది. ఇప్పుడు ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, క్వశ్చన్లు ఆన్సర్లు ఏం లేవు. ఓకే సార్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే సునంద, ఫస్ట్ నీ నెంబర్. నా నుంచా? ఆ సార్, అట్ల నుంచి హైయెస్ట్ కదా. రూల్స్ చేంజ్ చేయం, కమ్ ఆన్. ఓకే సార్. మీ ఫస్ట్ నెంబర్ 5. లక్కీ నెంబరా? ఓకే, 5 ప్లీజ్. ఎగ్జాక్ట్ ఫేస్ వచ్చిందండి సార్. భలే ఇస్తారు సార్, పర్ఫెక్ట్. అబ్బా బాబా బాబా, అలాగే ఉంది. భలే వచ్చింది చిన్నప్పుడుదా, అది వెతకడం కష్టం సార్. అవును. ఇంకో షాట్ ఉంది, ఎక్కడ ఉంది? 9. పక్కనే ఉండొచ్చు అని. ఆహా, అలా అని కాదు, 5 తర్వాత లక్కి 9 ఉంటుంది. అవునా? ఓకే, 9 ప్లీజ్. డ్రెస్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఓకే, సో నాగరాజు కాటేశాడు 2 లక్షలకి. ఓకే, సో 5లో ఏముందో తెలుసు, 9లో ఏముందో తెలుసు. మీ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, మాకు 1 లక్ష రూపాయలు వచ్చాయి. ఇప్పుడు మీ 2వ ఛాన్స్. ఫస్ట్ నెంబర్ 4. 4. ఓకే, 4 ప్లీజ్. రానా గారు లక్ తీసుకొస్తారేమో చూడాలి. సెకండ్ ఛాన్స్ కూడా పోయిందా? లేదు, ఇప్పుడు ఉంది ఇంకో. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మ్యాచ్ చేయొచ్చు. ఎక్కడ దాగున్నావు చూడు, కొంచెం హైట్. 1. సో ఈ కార్నర్ లో ఉండొచ్చు అని. ఓకే, 1 ప్లీజ్. గుడ్. సో రానా 1 లక్ష రూపాయలు గెలిపించాడు. 1 లక్ష రూపాయలు మాకు ఇస్తున్నారు, 1 లక్ష రూపాయలు గెలిచాడు. సో 1 లక్ష రూపాయలు మీరు గెలుచుకున్న తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో 820,000.
Yes, brother. Yes, sir. ఇప్పుడు మీ నెంబర్లు మీ ఫోటోలు మారిపోయాయి. అంటే నెంబర్లు అవే ఫోటోలు మారిపోయాయి. మారుతారా సార్? అదే ఉంది సార్. మళ్ళీ రానా ఓపెన్ చేస్తాం. అదే కదా ఆయన చేస్తాడు సార్. ఈజీ కదా సార్ అదే? ఈజీ. అంటే అట్లా సీనియర్ కదా. సో ఇప్పుడు నీ లక్కీ నెంబర్ నాన్న? 3467 సార్. నాలుగు లక్కీ నెంబర్ సార్. అందులో ఒకటి చెప్పు. 3 సార్. 3 ప్లీజ్. గెలిచాం సార్. లోకనాయకుడు. Yes sir. సో ఇంకో చోట ఉన్నారు ఆయన? Yes sir. ఎక్కడ ఉన్నారు సార్? మీరే కాపాడాలి. 6 సార్. 6. 6 ప్లీజ్. ఓ ఏడి ఏడి మసాలా దోశ. దోశ. కొన్నిసార్లు లక్కీ నంబర్ కూడా అలా మిస్ అయిపోతాయి సార్. ఓకే. సో 3 6 మిస్ అయ్యారు. Yes sir. ఇప్పుడు నీ సెకండ్ ఛాన్స్. 7 సార్. 7 ప్లీజ్. ఫోటో చూడడానికి బాగుంది సార్, కానీ నంబర్ నాకు కలిసి వస్తే బాగుండేది. ఏమో ఇప్పుడు ఇలియానా ఇస్తున్నావు 100,000 రూపాయలు. ఇందాక రానా ఇచ్చినట్టు. ఇలియానా మ్యాచ్ చేస్తే ఇప్పుడు? ఓకే సార్. ఎక్కడ ఉంది ఇలియానా? 9 సార్. 9 ప్లీజ్. నేను చెప్పాను సార్. సో సెకండ్ ఛాన్స్ మిస్ అయింది, బట్ థర్డ్ ఛాన్స్ సార్. 3 సార్. 3 ప్లీజ్. నెక్స్ట్ మ్యాచింగ్? 9 సార్. 9 ప్లీజ్. Yes. సో రితేష్, ఇప్పుడు నీ అకౌంట్లో 890,000. ఓకే సార్. ఓకే సంయుక్త. Yes sir. నీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. నెంబర్ 1. 1. ఆల్వేస్ బి నెంబర్ 1. Yes. 1 ప్లీజ్. సమోసా. సమోసా. మై ఫేవరెట్. ఎస్టో సంయుక్త, ఎస్టో సమోసా. సమోసా. 12. అమ్మో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. 12 ప్లీజ్. మరి అది చెప్పాల్సిందే. ఏ వచ్చింది కదా ఇప్పుడు. ఏం చేస్తుంది? ఒక స్టెప్ వేసింది సార్. ఓకే సో 1 and 12 తెలిసిపోయింది. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. మీ సెకండ్ ఛాన్స్? 3 సార్. 3 ప్లీజ్. మహేష్ బాబు గారు. 6. ఓకే 6 ప్లీజ్. ఓకే సంయుక్త, 100,000 ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో ఇప్పుడు 780,000. ఫైనల్ గా కృష్ణ, కమ్ ఆన్. 9 సార్. పవన్ కళ్యాణ్ కావాలా? 9 ప్లీజ్. వావ్. పిరమిడ్లు. పిరమిడ్స్. పిరమిడ్స్. నేను తీసుకెళ్ళి అక్కడ వదిలేదు. 3 సార్. 3 ప్లీజ్. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది.
నీ సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 2 సార్ 2 ప్లీజ్ వేడి వేడి ఇడ్లీ ఈరోజు అన్నెసరిగా టేక్ ఆఫ్ మన సున్నుండతో మొదలెట్టాం నా బంగారు కొండ నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా అక్కడి నుంచి అన్ని వస్తున్నాయి సమోసాలు దోశలు ఇడ్లీలు ఫుడ్ లవర్ ఉంటాయి అలాగే వస్తాయి సార్ అంతేనా ఫుడీస్ ఆల్ ఆర్ ఫుడీస్ గుడ్ 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 ఇంకో చోట ఉంది ఇడ్లీ 8 సార్ 8 ప్లీజ్ వావ్ నా పేరు ఎస్వి కృష్ణ రెడ్డి సార్ ఎస్వి ఎస్వి మీ వాయిస్ తో మీరు అంటే నిజంగా భయం ఇప్పుడు ఫైనల్ ఛాన్స్ 6 సార్ 6 ప్లీజ్ ఇందులో ఉంది ఎందుకు ఉడతా 3 సార్ ఉడతా ఉడతా 3 ప్లీజ్ उड़ता उड़ता बूची सो लक्षा याबे मा किचन तरवाता कृष्णा इप्पुडु नी अकाउंट लो नुवे स्टिल लीड लो उन्नाव 9,30,000 इप्पुडु असल राउंड ओकसारी ब्रेन नी रिफ्रेश चेसुकोंडि अंदरू నాలుగు ప్రశ్నలు అడుగుతాను సీరియస్ గా చెప్పాలి ఆన్సర్లు తెలియకపోతే పాస్ చెప్పడం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతూ ఉంటాను ఇప్పుడు అందరూ చూస్తున్నారు మా సునందకి ఎంత బ్రెయిన్ ఉందా అని చూస్తున్నారు వెయిటింగ్ అసలేదు ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారు చూస్తున్నారు మామమ్మకి తెలుసు సార్ ఇది సున్నా తెచ్చుకొని వస్తుందని అమ్మ గెలుస్తున్నారు చూడండి మీరే చూడండి మీరే ఆశ్చర్యపోతారు సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3 లక 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 మీరు అనండి లక 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 పిల్లడు జడుచుకున్నాడు క్వశ్చన్ నెంబర్ 1 ప్రపంచంలోకెల్లా బ్లాక్ డైమండ్ అనే యాపిల్స్ ని పండించే ఏకైక దేశం ఏది పాస్ పాస్ క్వశ్చన్ నెంబర్ 2 ఆకాశగంగను సృష్టించడానికి దించడానికి భగీరథుడు ఎవరి సహాయాన్ని కోరాడు శివుడు శివుడు పరమ శివుడు ఎస్ క్వశ్చన్ నెంబర్ 3 హిట్లర్ ఒక భారతీయ ఆటగాడిని జర్మన్ పౌరసత్వం తీసుకుని ఆ జర్మనీ తరఫున ఆడాల్సిందిగా అభ్యర్థించారు ఆ ఆటగాడు ఎవరు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలలో ఇప్పటి వరకు రవితేజ ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడు వాళ్ళు మంచి కాంబినేషన్ ఎన్ని సినిమాలు 5 4 3 2 ఏంటంటే అవి ఐడియా ఉందా ఏదో వైల్డ్ గెస్ చేశాను వైల్డ్ గెస్ నేను కూడా తప్పు చేశానేమో అందించి నేను 5 4 అన్న ఏం సార్ 10 నుంచి కౌంట్ చేయొచ్చు కదా అప్పుడు మీరు 2001 లో ఏ సినిమా ఇట్లీ శ్రావణ శుభ్రం 2002 లో ఇడియట్ ఇడియట్ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి 2003 నేను ఇంతే 2008 దానికి ఆయనకి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ వచ్చింది దేవుడు చేసిన మనుషులు 2012 5 ఇస్ ద రైట్ హ్యాండ్ ఓ నా లక్కీ నంబర్ నా లక్కీ నంబర్ కాపాడింది వైల్డ్ గెస్ అలా వర్కౌట్ అయ్యింది ఓకే ఇదేంటంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వన్ హిట్లర్ 1928 1932 1936 ఈ ఒలింపిక్స్లో హాకీ ఆటలో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించడానికి ప్రధాన కారణం మన ధ్యాన్ చందే సో 1936 జర్మనీ రాజధాని బెర్లిన్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు ధ్యాన్ చంద్ ఆట తీరుకు ఆశ్చర్యపోయిన హిట్లర్ అవకాశాన్ని ఇచ్చాడు గ్రేట్ కదా ఎస్ అలాగే పరమశివుడు ఇదేంటంటే ఈ భగీరథుడు
ఇక్ష్వాకుల వంశానికి చెందిన మహారాజు. సో తన గురువైన త్రితలుడి సలహా మేరకు 60,000 మంది పూర్వీకులను శాప విమోచనం కలిగించడానికి తపస్సు చేసి స్వర్గం నుంచి గంగానది నేరుగా నేలపైకి దిగితే భూమి భరించలేదని తర్వాత అనుకుని ఆ తాకిడిని తట్టుకునే సమర్థుడైన పరమశివుణ్ణి శరణు కోరి ఆకాశగంగను ఆయన తలపై దించాడు. ఓకే, ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్, ఇదేంటంటే ఈ యాపిల్స్ ముందు ముదురు పర్పుల్ రంగులో ఉంటూ నల్లగా కనిపిస్తాయి. సో ఆ వీటి నల్లటి రంగు వల్ల వీటిని బ్లాక్ డైమండ్స్ అంటారు. రూపాయి విలువతో పోలిస్తే ఒక్కో యాపిల్ 544 రూపాయలు. సో ఈ పంట కోతకు రావడానికి 8 సంవత్సరాలు పడుతుంది, 8 ఇయర్స్. అందుకని చాలా మంది రైతులు ఈ పంటను పండించడానికి వెనకడుగు వేస్తారు. ఇట్స్ ఇన్ టిబెట్. సో బ్లాక్ డైమండ్ యాపిల్స్. సో 150 మీకు, 150 మాకు. చూపులతో గుచ్చి గుచ్చి గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాల్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే. నీ కళ్ళు పేలిపోను చూడపే మేరే హాల్. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 670,000. అమ్మా డబ్బులు తగ్గిపోతున్నాయి. రెడీ బ్రదర్? పెద్దడా ఇదను లకలకలకను లకలక 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 అడుక్కున్నాడమ్మా. క్వశ్చన్ నెంబర్ 1. ఇండియన్ క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? ముంబై. మరి చూసావా, మరి ఇంత క్రికెట్ ఆడతాను సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మనిషి శరీర బరువులో ఎంత శాతం నీరు తగ్గినప్పుడు మనిషికి దాహం వేస్తుంది? తాగుతావు కదా ఎప్పుడు, నిమిషానికి. వాటర్ వాటర్ నో క్వార్టర్. ఇటీవల అమెరికాకు ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ ఆ దేశానికి ఎన్నో అధ్యక్షుడు? మూడో సార్. మూడో. పాస్. అండ్ ఫైనల్ గా, కబాలీ చిత్రంలో, తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని డాష్ 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 కబాలీరా, ఆ డైలాగ్ ను పూర్తిగా చెప్పండి సార్. మీసాలు పెట్టుకొని ఇక్కడ ఘాటు పెట్టుకొని లుంగి కట్టుకొని పాత విలన్ పిలిచేలా, ఇలా పిలవగానే ఇలా ఉంగి వినయంగానే కబాలీరా. అది కాదు, కబాలీరా. ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలి తిప్పుకుని లుంగి కట్టుకుని పాత విలన్ ఏ కబాలి అని పిలవగానే వంగని వినయంగా ఎస్ బాస్ నిలబడతాడే, ఆ కబాలి అనుకున్నారా? కబాలి చెప్పు నాను. తెలుగు చిత్రాలు పాత విలన్ ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మరి తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన హే కబాలి అలా పిలవగానే వచ్చి ఉన్నుగా నిలబడి ఎస్ బాస్ చెప్పే కబాలి అనుకున్నారా? మనిషి శరీర బరువులో ఎంత శాతం నీరు తగ్గినప్పుడు మనిషికి దాహం వేస్తుంది? అది 2%. ఓకే సార్. 3% కంటే నీరు తగ్గితే అధిక దాహం వేస్తుంది. ఇది మామూలుగా దాహం వేస్తుంది. 4% నుంచి 5% తగ్గితే శరీరంలో డిహైడ్రేషన్ మొదలవుతుంది, 10% తగ్గితే ప్రాణహాని. అమెరికాకు ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ ఆ దేశానికి ఎన్నో అధ్యక్షుడు? ఇది చెప్పేస్తాం, ఈ మధ్య ఎలక్షన్స్ అంతా ఈ మధ్య అదే కదా అమెరికా ఎలక్షన్స్. 46th. సో 46th. అలాగే ఇండియన్ క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐ, ఎస్ ముంబై. ఇది 1928 డిసెంబర్ లో తమిళనాడు సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద బీసీసీఐని రిజిస్టర్ చేశారు. ముంబైలోని వెంకట్ స్టేడియంలో బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ నెలకొల్పబడింది. సో 150,000 నీకు, 150,000 మాకు.
సో ఇప్పుడు మాకు 150 ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు నీ అకౌంట్ లో 740,000 ప్రపంచంలోకెల్లా అత్యంత ఆకలి కలిగిన జీవి ఏది నీపే చెప్పకు పాస్ సర్ ఓకే క్వశ్చన్ నెంబర్ 2 సహజంగా మనం దేవుణ్ణి దర్శించుకునే దర్శనాలు మొత్తం ఎన్ని రకాలు 5 సర్ అవునా మా బతికించో రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 అబ్బా ఈజీ కదా ఇది 2020 లో నిర్వహించబడ్డ 13వ సీజన్ ఐపీఎల్ మ్యాచ్లు ఏ దేశంలో జరిగాయి యుఏఈ యునైటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్ ఓకే గుడ్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా భారత ప్రభుత్వం వారిచ్చే ఉత్తమ జాతీయ నటుడి పురస్కారం అత్యధిక సార్లు అందుకున్న నటుడు ఎవరు అంటే టోటల్ లాంగ్వేజెస్ ఇండియాలో ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ నేషనల్ అవార్డ్ అమితాబ్ బచ్చన్ సార్ అమితాబ్ బచ్చన్ రైట్ ఆన్సర్ అమితాబ్ 4 సార్లు సో 1990లో అగ్నిపథ్ అలాగే 2005లో బ్లాక్ బ్లాక్ అమేజింగ్ అండ్ 9లో పా అండ్ 15లో పీకు పీకు ఆ పీకు చూసా నా అదృష్టం ఆయనకు డబ్బింగ్ చెప్పాను వావ్ గ్రేట్ సార్ వావ్ ఇది సార్ వావ్ ఆ సో అమితాబ్ రైట్ ఆన్సర్ రెండు చెప్పింది సహజంగా మనం దేవుణ్ణి దర్శించుకునే దర్శనాలు ఇవి 6 రకాలు 5 కాదు 6 జస్ట్ ఒకటితో మిస్ అయ్యింది yes sir న్యాయ దర్శనం వైశేషిక దర్శనం సంఖ్యా దర్శనం యోగ దర్శనం మీమాంస దర్శనం వేదాంత దర్శనం ఇలా మొత్తం 6 రకాల దర్శనాలు ఉన్నాయి కనుక వాటిని షట్ దర్శనాలు అంటారు ఓకే అండ్ ప్రపంచంలో అత్యంత ఆకలి కలిగిన జీవి నీలి తిమంగలం బ్లూ వేల్ ఇది 30 మీటర్ల పొడవు 200 మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ తిమింగలం రోజుకి 4,000 కిలో ఆహారాన్ని తింటుందట భవిష్యత్ బాబు సున్నుండ్లో 10 కేజీలు తెప్పించు సో 150 మాకు సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత సంయుక్త ఇప్పుడు మీ అకౌంట్లో 630,000 అండ్ ఫైనల్ గా బ్రదర్ చెప్పు క్వశ్చన్ నెంబర్ 1 సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రులుగా గెలిచిన ముగ్గురు దక్షిణ భారత నటీ నటులు ఎవరు ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు జయలలిత రైట్ ఆన్సర్ గారు క్వశ్చన్ నెంబర్ 2 మనం రేడియోలో వినే ఎఫ్ఎం ఆ ఎఫ్ఎం ఒక ఫుల్ ఫామ్ ఏమిటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కరెక్ట్ గా చెప్పు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రైట్ ఆన్సర్ దానికి క్వశ్చన్ నెంబర్ 3 సో బాక్సింగ్ లో తన ఆట తీరుగ్గాను ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ గా పిలువబడ్డ ఆటగాడు ఎవరు మైక్ టైసన్ రైట్ ఆన్సర్ వావ్ సో మైక్ టైసన్ ఆయన ఒక్కడే బాక్సింగ్ అరంగా అదే సార్ యా ఓకే ఫైనల్ గా పురాణాల ప్రకారం ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారి యొక్క సోదరుడు ఎవరు శకుని నువ్వేంటయ్యా మొత్తం 3,00,000 గెలిచావు శకుని రైట్ ఆన్సర్ ఎస్ శకుని సుబల సుధర్మ వీరి తల్లిదండ్రులు తన తండ్రి యొక్క అస్థికలతో తయారు చేయబడిన పాచికలు అదే కదా మెయిన్ సో శకుని జూదంలో కౌరవుల తరఫున పాండవులను ఓడించాడు సో బాక్సింగ్ లో తన ఆట తీరుగ్గాను ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ గా మైక్ టైసన్ అమెరికా ఇతను 1966 జూన్ 30 న్యూయార్క్లోని బ్రూక్లిన్ లో జన్మించి మైఖల్ గెరాట్ టైసన్ 20 ఏళ్లకే బాక్సింగ్ లో హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఛాంపియన్షిప్ సాధించి ఆ ఘనత సాధించిన వాళ్ళు అతి పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు రేడియోలో వినే
ఎఫ్ఎం. ఆ ఎఫ్ఎం ఒక ఫుల్ ఫామ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, రైట్ ఆన్సర్. సో రేడియో బ్రాడ్కాస్టింగ్లో హై ఫిడిలిటీ సౌండ్ కోసం ఉపయోగించే ఎఫ్ఎంని 1933లో అమెరికన్ ఇంజనీర్ అయిన ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ కనుగొన్నారు. ఎఫ్ఎం ఇస్ రియల్లీ మేకింగ్ పీపుల్ టు మూవ్ ఫార్వర్డ్. వాళ్ళందరికీ, ఆ ఎఫ్ఎం సంబంధించిన వాళ్ళందరికీ వావ్. ఎస్, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రులుగా గెలిచిన ముగ్గురు దక్షిణ భారత నటీ నటులు. రామారావు గారు చరిత్ర సృష్టించారు, అలాగే అక్కడ ఎంజి రామచంద్రన్ గారు, అలాగే జయలలిత గారు. ఆ గ్రేట్ అయ్యా, నాలుగు చాలా మంది తక్కువ చెప్పారు మనకి. వావ్. సో నిజంగా కంగ్రాట్స్. సో 3 లక్షలు గెలుచుకున్న తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో ఎక్కడో ఉన్నావు 9,30,000. ఎన్నిసార్లు సునుండ అంటున్నందుకు నాకు సునుండ ఈరోజు ఇవ్వాలి. సునుండ కావాలా? అవును సార్. అందరికి, మీకు ఒక్కరికే కాదు. అవునా? సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్, రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి. వదల. ఓకే సునంద, రెడీయా? రెడీ సార్. వచ్చేయ్. డోర్స్ ఓపెన్. యాక్చువల్గా ఫస్ట్ విరిగింది చిన్నదే. ఇదే సార్. తర్వాత మీకు భయపడి విరిగింది, అది చూసారా? ఇది ఇలా తిరిగినప్పుడు ఈ తొడ తగిలింది. అది విరిగింది, మాకు 3 లక్షలు వచ్చింది. ఓకే సునంద, ఇప్పుడు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 3,70,000. బ్రదర్ రెడీయా? రెడీ సార్. ఒకసారి వార్మ్ అప్ చేసుకో. సార్ వార్మ్ చేసి అక్కర్లేదు సార్, అది వచ్చి తోసి వెళ్ళిపోద్ది సార్. అది వచ్చేయ్. డోర్స్ ఓపెన్. ఈజీ ఈజీ ఈజీ, వెళ్ళిపోతే రేసేస్తా దగ్గరికి వచ్చాక. బెండో వింకా. రైట్. మ్యూజిక్. సార్ నేను స్లిప్ అయ్యా సార్, కానీ ఆ బొమ్మలి నాకు సహకరించింది సార్. సార్ సర్లే, ఎన్నెన్న అనుకుంటా అన్ని జరుగుతాయి. ఒకటి రితేష్ ఇచ్చే నాదా? ఇంకోసారి జస్ట్ ఏదో లాస్ట్ మూమెంట్ లో ఏదో సంథింగ్. కొంచెం సైజ్ చిన్నా సార్, అది నీ సైజ్ పెద్ద చెప్పు.
ఓకే సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత హరితేష్ ఇప్పుడు నీ అకౌంట్ లో 440,000 సంయుక్త మేము చూస్తాం మేము చూస్తాం ఓకే డోర్స్ ఓపెన్ లుంగి లుంగి కట్టుకొని ఓకే మ్యూజిక్ బల్లేగా తగిలాబే బంగారం నువ్వు నీ లుంగి బల్లేగా తగిలాబే బంగారం బల్లేగా తగిలాబే బంగారం ఉంది 3 లక్షలు ఇచ్చేయండి మాకు సో 3 లక్షలు మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు సంయుక్త మీ అకౌంట్ లో 3,30,000 కాల్ దగ్గరే కొట్టారు మళ్ళీ కాల్ దగ్గరే కృష్ణ ఇందాక రికార్డు ఆ మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేస్తాడు ఏంటో బొమ్మ అది వాస్తర్ చూస్తే గాని చెప్పలేం సార్ వచ్చే మరి ఓకే రెడీ కృష్ణ కమ్ ఆన్ రెడీ సార్ డోర్స్ ఓపెన్ ఈజీ అంతే మ్యూజిక్ అదే అదే 3 లక్షలు తెచ్చే 3 లక్షలు అందరూ బాడారు వెల్ ప్లేడ్ అండ్ ఫైనల్ గా 630,000తో ఎపిసోడ్ విన్నా ఎస్ వి You all have a great future. Thank you, sir. So all the best. God bless. Thank you, sir. Movie Mokal Tanayudu, classu masu mechina kathanayakudu Vijayanni tana inti peruga marchukunna mana Victory Venkatesh ki wow cheptu balapam patti bhama ballo aa ee malli vache varam inko naluguru celebrities tho me munduku vastam anta varaku subharatri good night sweet dreams amma anta ammadu oyare oyare oy